ఫలం పూర్వం చంద్రగిరి అనే రాజ్యాన్ని చంద్రవర్ధనుడు అనే రాజు పరిపాలించేవాడు ఆయనకు నెలకొకసారైనా అడవికి వెళ్ళి క్రూర మృగాలను వేటాడాలని కోరికగా ఉండేది అయితే ఒకసారి ఆరు నెలలు గడిచిన రాచకార్యాలలో తలమునకలైపోవడం వల్ల ఆయనకు వేటకు వెళ్లే అవకాశం చిక్కింది కాదు చివరికొకనాడు ఆయన కొంచెం తీరుబాటు చేసుకొని ఒక శుభముహూర్తాన పరివారాన్ని వెంటబెట్టుకొని కోట నుంచి బయటికి రాగానే ఆ సమీపంలో ఉన్న పాకలో నుంచి కట్టెలు కొట్టేవాడొకడు భుజాన గొడ్డలితో ఎదురు వచ్చాడు చంద్రవర్ధనుడు వాణ్ణి ఆపి ఒరే మతిమాలిన వెధవా ఎన్నాళ్లకెన్నాళ్లకు నేను వేటకపోతూ ఉంటే తగుదునంటూ ఎదురొచ్చావు నీది దుశ్శకునమై వేట బాగా సాగకపోయిందో తిరిగి వచ్చాక నీ చర్మ మొలిపిస్తాను అని మహారాజన్నాడు ఆ కట్టెలు కొట్టేవాడి పేరు చింపిరయ్య వాడు తన కర్మకాలి రాజుకు ఎదురైనందుకు తనకు తాను తిట్టుకుంటూ రాజుగారి వేట బహు గొప్పగా సాగాలని దేవుడికి మొక్కుకొని వాడు అడవికి వెళ్ళాడు ఆ రోజు చంద్రవర్ధనుడి వేట బ్రహ్మాండంగా సాగింది ఆయన ఒక సింహాన్ని నాలుగు పులుల్ని కొన్ని అడవి పందుల్ని సునాయాసంగా వేటాడాడు ఇదంతా తనకు కోట సమీపాన ఎదురైన కట్టెలు కొట్టేవాడి శకున ఫలితం అనుకొని ఆయన మర్నాడు చింపిరయ్యను సభకు పిలిపించి ఒరే వేటకు వెళ్లే నాకు నువ్వు కోట గుమ్మాన ఎదురవ్వడం వల్ల అడవిలో నా వేట ఎన్నడూ లేనంత గొప్పగా సాగింది సరే నువ్వు అడవికి వెళ్ళావు కదా నీ అనుభవమేమిటి అని ప్రశ్నించాడు చింపిరయ్య రాజుకు నీరసంగా నమస్కరించి ప్రభు నిన్న తామెదురవడం వల్ల ఏనాడూ లేనిది నా గొడ్డలి వేటుకు మహావృక్షాలు మునగకొమ్మల్లా తెగి నేలకూలాయి ఆ విధంగా నాకు నిన్న కట్టెలమ్మగా రెట్టింపు రాబడి వచ్చింది మహాప్రభువులైన తమ పేరు ఒకటికి రెండు సార్లు చెప్పుకొని నేను నా భార్యా బిడ్డలు కడుపు నిండా తిండి తిన్నాం అని అన్నాడు ఇది విన్న రాజు చంద్రవర్ధనుడు పరమానందం చెంది ఏదో అనబోయేంతలో దాపులనున్న రాజవైద్యుడు లేచి మహారాజా వీడు చెప్పింది పచ్చి అబద్ధం నిన్న వీడు ప్రాణాపాయ స్థితిలో అడవిలో ఉంటే సమయానికి నేను చికిత్స చేసి బతికించాను అని అన్నాడు రాజు మండిపడి ఏరా పొగరుబోతా నాకే అబద్ధం చెబుతావా జరిగిందో ఉన్నది ఉన్నట్టు చెప్పకపోయావో నిలువునా నీ చర్మం ఒలిపించడమే కాదు ఆ తర్వాత శిరశ్చేదం చేయిస్తాను అని అన్నాడు దానితో చింపిరయ్య గజగజ వణికిపోతూ జరిగింది ఇలా చెప్పాడు అడవికి కట్టెల కోసం బయలుదేరిన చింపిరయ్యకు రాజు ఎదురై హెచ్చరించడంతో మనసు మనసులో లేదు వాడు అడవి చేరుకొని ఒక చెట్టును నరకదలిచి పరధ్యానంగా దాని మొదలు దగ్గర ఉన్న పుట్ట మీద కాలువేశాడు ఆ మరుక్షణం అందులో ఉన్న తాచుపాము వాణ్ణి కాటువేసింది వాడు నురగలు కక్కుకుంటూ కుప్పకూలిపోయాడు ఆ సమయంలో వనమూలికల కోసం అడవికి వచ్చిన రాజవైద్యుడికి చింపిరయ్య కంటబడ్డాడు వెంటనే రాజవైద్యుడు అక్కడ దొరికిన ఆకులతో వాడికి పసరు వైద్యం చేసి నెత్తికెక్కిన విషాన్ని విరిచేశాడు తర్వాత నీరసంతో అడవిలోనే చీకటి పడే వరకు ఉండి రాత్రి ఎప్పటికో ఇల్లు చేరుకున్నాడు చింపిరయ్య జరిగింది విని రాజు చంద్రవర్ధనుడు బాధపడుతూ కోటగుమ్మంలో నేను ఎదురుపడిన శకునం కారణంగా అడవిలో పాముకాటుకు కూడా మంచి జరిగిందని నాతో ఎందుకు అబద్ధమాడావు అని రాజు అడిగాడు ఏలినవారు క్షమించాలి నా దురదృష్టం కొద్దీ అడవిలో ఏదో జరిగిన దానికి మీరు ఎదురుపడడం వల్ల జరిగిందని చెప్పి సభవారి ముందు మిమ్మల్ని చులకన చేయడం ఇష్టం లేక అలా అబద్ధమాడాను ప్రభు అని చింపిరయ్య ఎంతో వినయంగా చేతులు జోడిస్తూ అన్నాడు అయితే నా శకున కారణంగానే అడవిలో నిన్ను పాము కరిచిందని ఇప్పుడు తెలిసిపోయింది కదా సభ ముందు నా గౌరవ మర్యాదలు ఏమైనట్టు అని రాజు గద్దిస్తూ అడిగాడు ప్రభువులు మన్నించాలి ఊళ్ళో జబ్బు చేస్తేనే వైద్యానికి గతిలేని వాణ్ణి అలాంటి దరిద్రుణ్ణి కారడవిలో పాము కరిస్తే రాజవైద్యుడంతటి వాడితో వైద్యం చేయించుకోగలిగానంటే అది తమ శకునం మహత్యమే కదా ఈ చిన్న సంగతి శాస్త్రాలు పురాణాలు చదివిన సభవారికి తెలియదా అని చింపిరయ్య అన్నాడు ఇది విని రాజుతో పాటు సభలో ఉన్న వారందరూ పెద్దగా నవ్వారు రాజుకు చింపిరయ్య మాటల్లోని సమయస్ఫూర్తితో పాటు వాడు శకునాలను వేళాకోళం చేయడం కూడా అర్థమైంది ఆయన వాడికి నూరు బంగారు కాసులు బహూకరించి తన నౌకరులలో ఒకడుగా చేర్చుకున్నాడు